ఆల్ సో ఇప్పుడు అన్ అకాడమీ ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చేసింది నౌ ఆర్ నెవర్ నీట్ యూజీ అండ్ మీరు 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఈ రోజే మీకు 1 మంత్ ఎక్స్ట్రా వస్తుంది అలా అలా కాకుండా 18 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే 2 మంత్స్ ఎక్స్ట్రా వస్తుంది సో ఈ ఆఫర్ 15th December వరకు మాత్రమే వ్యాలిడ్ గా ఉంటుంది మీరు రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది నా రెఫరల్ కోడ్ వచ్చి GSS03 అంటే గునుకుల సాయి సంగీత 03 సో అండ్ నెక్స్ట్ అన్ అకాడమీలో వచ్చి అండ్ సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ అయితే త్వరలో రైజ్ అవుతున్నాయి అది ఎప్పుడు అని కూడా చెప్పలేము సో 42 మంత్స్ 30 మంత్స్ 24 మంత్స్ ఇంకా ఓల్డ్ ప్రైజెస్ తోనే రన్ అవుతున్నాయి సో ప్లీజ్ డూ హరీ అప్ అండ్ దానికి కూడా నా రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఇంకా కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అండ్ నిశ్చయ్ బ్యాచ్ ఫర్ నీ 2022 సో ఇది 15th December నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నీట్ యూజీ మెగా కాంపాక్ట్ సో ఈ 19th December 11 AM కి క్లాస్ 11 క్లాస్ 12 క్లాస్ 13 వాళ్ళకి సపరేట్ నీట్ యూజీ మెగా కాంపాక్ట్ జరుగుతుంది సో ఈ మెగా కాంపాక్ట్ లో ఏంటంటే 45 మినిట్స్ పాటు 28 క్వశ్చన్స్ ఉంటాయి 5 crores వర్త్ ఆఫ్ రివార్డ్స్ ఉంటాయి సో ఈసారి మెడల్స్ ఇస్తారనమాట గోల్డ్ మెడల్ ఫర్ మెరిట్ 1 సో గోల్డ్ మెడల్ ఇంకా మెరిట్ సర్టిఫికేట్ సిల్వర్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్ బ్రాంజ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్ ఓకే సో నాకైతే గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సో ఐ హోప్ సో మీరు కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటారని అనుకుంటున్నా అండ్ సోఫా వీటితో పాటు కూడా మ్యాక్బుక్ ఎయిర్ ఐప్యాడ్ సామ్సంగ్ మొబైల్ జేబిఎల్ ప్రోడక్ట్స్ జేబిఎల్ స్పీకర్స్ ఇంకా అమెజాన్ ఓచర్స్ ని గెలుచుకోవచ్చు సో ఇంకా మెడల్స్ ఫర్ టాప్ 3 ర్యాంకర్స్ అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ ఫర్ టాప్ 50 ర్యాంకర్స్ సో 1000 లక్కీ పార్టిసిపెంట్స్ కి ఎక్సైటింగ్ గ్యాడ్జెట్స్ ఇంకా గిఫ్ట్ ఓచర్స్ ఇస్తారు సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది క్లాస్ 11 క్లాస్ 12 క్లాస్ 13 కి సో క్వశ్చన్స్ వచ్చి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్యూరేట్ చేసిన క్వశ్చన్స్ ఇవి డీటెయిల్డ్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి సో రియల్ టైమ్ ఆల్ ఇండియన్ ర్యాంక్ డిస్ప్లే చేస్తారు అండ్ టెలికాస్ట్ లైవ్ టెస్ట్ అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ వెబ్ అండ్ సో డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్ ఫర్ నీట్ యూజీ మెగా కాంపాక్ట్ ఆన్ 19th December 11 AM కి ఎన్రోల్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే క్లాస్ 11 సెకండ్ ఇయర్ అయితే క్లాస్ 12 లాంగ్ టర్మ్ అయితే క్లాస్ 13 సో 45 మినిట్స్ అండ్ 28 క్వశ్చన్స్ అండ్ మీకు ఈసారి స్కాలర్షిప్ బెనిఫిట్ కూడా ఉంటుంది అండ్ ప్రైజెస్ మెడల్స్ స్కాలర్షిప్ బెనిఫిట్ అండ్ లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ సో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ 19th December విత్ మెగా కాంపాక్ట్ అండ్ మీరు జనవరి 1st కి మీ కొత్త గిఫ్ట్ ప్రోడక్ట్స్ ని ఓపెన్ చేసేయచ్చు సో ఫిజిక్స్ కి టాపిక్స్ ఇది కెమిస్ట్రీకి టాపిక్స్ బయాలజీకి అయితే లోకోమోషన్ అండ్ మూమెంట్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఉంది అలాగే డైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లోకోమోషన్ అండ్ మూమెంట్ న్యూరల్ కోఆర్డినేషన్ ఆ రెండు కలిపి క్లాస్ 13 కు ఉంటుంది లాంగ్ టర్మ్ వాళ్ళకి సో ప్లీజ్ టు హరీ అప్ డోంట్ ఫర్గెట్ అండ్ పోర్షన్ సిలబస్ కూడా ఈసారి సిలబస్ ఇచ్చేసారు మీ మెగా యూజీ కాంపాక్ట్ ఏంటంటే ఎప్పుడు సిలబస్ ఇస్తారు ఈసారి కూడా సిలబస్ ఉంది కాబట్టి మీరు ఈ టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే చాలు అండ్ కాంపాక్ట్ ఈస్ ఆన్ వెబ్ సో ప్లీజ్ టు ఎన్రోల్ నౌ సో ప్లే ద మోస్ట్ గేమిఫైడ్ కాంటెస్ట్ టు విన్ ద స్కాలర్షిప్స్ మెడల్స్ ఎక్సైటింగ్ ప్రైజెస్ లైవ్ లీడర్షిప్ లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్ ఓవర్ ఇండియా మీకు లైవ్ లీడర్షిప్ బోర్డ్ ర్యాంకింగ్ ఇస్తారు సో డోంట్ ఫర్గెట్ 19th December 11 AM అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే ఆల్గేలో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి ఆల్గే అనేది ప్లాంట్ కింగ్డమ్ కిందకు వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు సో ఆల్గేకి చాలా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంది అంటే పాచి మనం జనరల్ గా మనం కన్జ్యూమ్ చేయం కానీ ఎక్కువ పాచి కొన్ని కంట్రీస్ లో అయితే పాచిని ఎండబెట్టి ఈవెన్ ఆస్ట్రోనాట్స్ కొన్ని కంట్రీస్ ఏమి ఆస్ట్రోనాట్స్ కూడా ఈ ఆల్గేని వాళ్ళ స్పేస్ ఫుడ్ గా కన్జ్యూమ్ చేస్తారు సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరెల్లా స్పైరులినా ఇది ఎందుకు స్పేస్ ఫుడ్ గా కన్జ్యూమ్ చేస్తారు అంటే దాంట్లో ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ప్రోటీన్ సప్లిమెంటేషన్ కావాలి ప్లస్ వైటమిన్ B12 అంటే మెగలోబ్లాస్టిక్ అనీమియా ఇవన్నీ రాకుండా ఉండడానికి పెరినీషియస్ అనీమియా ఇవన్నీ రాకుండా ఉండడానికి వైటమిన్ B12 కావాలి సో కాబట్టి వైటమిన్ B12 సప్లిమెంటేషన్కి వీటన్నిటికీ ఆల్గే అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట ఈవెన్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్స్ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది ఎందుకంటే ఎక్కువ వైటమిన్ B12 అనేది ఎగ్లోను లివర్
వీటిల్లో ఉంటుంది. సో గోట్ లివర్ వీటిల్లో ఉంటుంది. సో కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్ గా వెజిటేరియన్స్ దే కెన్ కన్స్యూమ్ ఆల్గే. ఆల్గే అంటే ప్లాంట్ కింగ్డమ్ కిందకే వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్. అండ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఆల్గే దేని దేనికి వాడతాం ఎకనామికల్ గా అంటే, యూకారియోటిక్ మెరైన్ ఆల్గేలో మనకి రూట్స్, ఫ్లవర్స్, స్టెమ్స్ ఉండవు. అవన్నీ థాలోఫైటా కిందకు వస్తాయి ఆల్గేస్ అన్ని. అండ్ బ్రయోఫైటా ఆల్గే రెండు థాలోఫైటా కిందకు వస్తాయి, ఎందుకంటే వాటికి ట్రూ రూట్స్ కానీ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ ఉండదు కాబట్టి. ఇవి ఆల్కలైన్ రిక్లైమింగ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. సో ఇవేంటంటే సాయిల్ బైండింగ్ ఏజెంట్ గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫుడ్ గా వాడతారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్ ఏ, బి, సిఇ, ఇంకా మినరల్స్ అయితే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మ్యాంగనీస్, జింక్, ఇంకా అయోడిన్. సో అండ్ పీపుల్ లైక్ ఐర్లాండ్, స్కాట్లాండ్, స్వీడన్, నార్వే, నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అండ్ చైనా. మీకు కానీ సుషీ గురించి తెలిసినట్టయితే సుషీలో ఖచ్చితంగా నోరి అనేది ఉంటుంది. నోరి అంటే నథింగ్ బట్ సారీ, నోరి అంటే మనకి ఆల్గేనే. సో ఆల్గేని వాళ్ళు సర్గాజం వీటి ఆల్గేని డ్రై చేసి, లామినేరియా ఆల్గేని డ్రై చేసి మనకి ఏ బాల్ ఆఫ్ రైస్ బాల్ తో కలిపి తినేస్తుంది. సో ఫుడర్, ఇంకా వచ్చి చికెన్ కి, క్యాటల్ కి ఫుడర్ గా కూడా వాడచ్చు, ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి. సో అవి కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి. సో చాలా నేషన్స్ లో ఇవి ఫుడర్ గా వాడతారు ఆల్గేని. అండ్ పిసికల్చర్, ఫిషెస్ ఫార్మింగ్ లో ఆల్గేనే చాలా ఇంపార్టెంట్ రోల్. చిన్న చిన్న ఫిషెస్ అన్ని కూడా మనకి ఈ ఆల్గేన్ తినే బతుకుతాయి. ఫిషెస్ యూజ్ ఇట్ ప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్, ఇవన్నీ ఏంటంటే మనకి హెల్త్ ని మెయింటైన్ చేయడానికి, మెరైన్ ఎకోసిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బెంట్ గా, వీటన్నిటికి ఆక్సిజన్ టు వాటర్, ఇలా 50% ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకి. సో ఇంకా పిసికల్చర్ లో చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఫర్టిలైజర్ గా, సో ఆల్గేలో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వైటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి లిక్విడ్ ఫర్టిలైజర్ గా వాడతారు. సో రెస్పైరింగ్ లెవెల్ ఆఫ్ నైట్రోజన్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్, వాటికి కూడా హెల్ప్ చేస్తుంది. రిక్లైమింగ్ ఆల్గే, సో బ్లూ ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కలినిటీ ఆఫ్ ద సాయిల్ ని రిడ్యూస్ చేస్తుంది. బైండింగ్ ఏజెంట్ అంటే సాయిల్ ఎరోషన్ ని ప్రివెంట్ చేసి బైండింగ్ ఏజెంట్ గా హెల్ప్ చేస్తాయి. అంటే ఆ పైన ఉండే లేయర్స్ ఆఫ్ ద సాయిల్ ని పోకుండా సాయిల్ కి బైండింగ్ కెపాసిటీని ఇస్తాయి. ఇంకా బయో ఇండికేటర్స్, సో ఆల్గేస్ చాలా సెన్సిటివ్. ఈ ఆల్గేస్ యూజువల్ గా ఏంటంటే మనకి సింబయాటిక్ అసోసియేషన్ ని ఫామ్ చేస్తాయి. దేంతో అంటే ఫంగైతో. ఆల్గే ప్లస్ సింబయాటిక్ అసోసియేషన్ ఆఫ్ ఫంగై, ఈ రెండింటిని మనం ఏమంటామంటే లైకెన్స్ అంటాం. సో ఈ లైకెన్స్ జనరల్ గా మనం ఎకలాజికల్ ఇండికేటర్స్ అని చెప్తాం. అంటే మనకి ఏదన్నా ఏరియాలో చాలా పొల్యూషన్ ఉంటే అక్కడ లైకెన్స్ పెరగవు, అండ్ ఆ లైకెన్స్ కలర్ కూడా మారిపోతుంది. దానివల్ల ఆ ఏరియా చాలా ఎఫెక్ట్ అయ్యింది అని దాని అర్థం. అండ్ అలా మనం బయోలాజికల్ ఎకలాజికల్ ఇండికేటర్స్ అంటాం. అలానే పొల్యూషన్ చెక్గా కూడా వాడచ్చు ఆల్గే. సో యూగ్లీనా, క్లోరెల్లా ఇవన్నీ కూడా. యూగ్లీనా వచ్చి మనకి ప్రొటెస్టా కిందకు వస్తుంది. అందులో కూడా పిగ్మెంట్ ఉంటుంది, ఫోటోసింథటిక్ పిగ్మెంట్, కానీ యూగ్లీనా అనేది ప్రొటెస్టా బికాస్ ఆఫ్ యూకారియోటిక్ నేచర్. సో యూకారియోటిక్ యూనిసెల్యులర్స్ అన్ని ఒక కింగ్డమ్ కిందకి వేసాం కాబట్టి యూగ్లీనా వచ్చి ప్రొటెస్టా. క్లోరెల్లా మాత్రం ఆల్గే కిందకు వస్తుంది. సో ఈ క్లోరెల్లానే యూజువల్ గా కన్స్యూమ్ చేస్తారు. అండ్ జనరల్ గా కన్స్యూమ్ చేసే ఆల్గేస్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో యూజువల్ గా ఏంటంటే క్లోరెల్లా, స్పైరులీనా, ఈ రెండు కామన్ ఆల్గే, ఆస్ట్రోనాట్స్ తినే ఆల్గే ఇవి. అలా కాకుండా రాకెట్ బేస్ గానే పిఎస్ఎల్వి అని గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యు ఆల్ నో పిఎస్ఎల్వి రాకెట్ గురించి. సో పి ఫర్ పోర్ఫైరా, ఎస్ ఫర్ సర్గాజం, ఎల్ ఫర్ లామినేరియా. ఓకే, పోర్ఫైరా, సర్గాజం, లామినేరియా, వీకేం లేదు. సో పిఎస్ఎల్వి అని గుర్తుపెట్టుకోండి. ఈ మూడు ఆల్గేని జనరల్ గా కన్స్యూమ్ చేస్తారు. సో ఇవి ఎకనామికల్ ఇంపార్టెన్స్, అంటే ఆల్గే వల్ల కూడా మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని చెప్పేవి. ఓకే, సో మీకు కానీ ఈ టాపిక్ మీద ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద సెషన్. అండ్ బై బై.